కానీ ఈరోజు హెవీ రైన్స్ పడితే అది మానవ తప్పిదం. సో దీని మీద ప్రభుత్వం మీద కేసు పెట్టాలని మాట్లాడటం ఆయన దిగజారుడు రాజకీయం. ఎందుకంటే 29 సెంటీమీటర్ల రైన్ఫాల్ అనేది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయనిది. కాబట్టి ఇది మానవ తప్పిదం ఎలా అవుతుందో ఆయన చెప్పాలి. ఈరోజు వర్షాల వల్ల, ఈ వరదల వల్ల ప్రజలు కష్టాల్లో ఉన్నారు. వీలైతే సహాయం చేయండి, వాళ్ళకి భరోసా ఇవ్వండి, లేకపోతే సైలెంట్గా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. కానీ ఈరోజు హెవీ రైన్స్ పడితే అది మానవ తప్పిదం. సో దీని మీద ప్రభుత్వం మీద కేసు పెట్టాలని మాట్లాడటం ఆయన దిగజారుడు రాజకీయం. ఎందుకంటే 29 సెంటీమీటర్ల రైన్ఫాల్ అనేది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయనిది. కాబట్టి ఇది మానవ తప్పిదం ఎలా అవుతుందో ఆయన చెప్పాలి. ఈరోజు వర్షాల వల్ల, ఈ వరదల వల్ల ప్రజలు కష్టాల్లో ఉన్నారు. వీలైతే సహాయం చేయండి, వాళ్ళకి భరోసా ఇవ్వండి, లేకపోతే సైలెంట్గా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. కానీ ఈరోజు హెవీ రైన్స్ పడితే అది మానవ తప్పిదం. సో దీని మీద ప్రభుత్వం మీద కేసు పెట్టాలని మాట్లాడటం ఆయన దిగజారుడు రాజకీయం. ఎందుకంటే 29 సెంటీమీటర్ల రైన్ఫాల్ అనేది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయనిది. కాబట్టి ఇది మానవ తప్పిదం ఎలా అవుతుందో ఆయన చెప్పాలి. ఈరోజు వర్షాల వల్ల, ఈ వరదల వల్ల ప్రజలు కష్టాల్లో ఉన్నారు. వీలైతే సహాయం చేయండి, వాళ్ళకి భరోసా ఇవ్వండి, లేకపోతే సైలెంట్గా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. కానీ ఈరోజు హెవీ రైన్స్ పడితే అది మానవ తప్పిదం. సో దీని మీద ప్రభుత్వం మీద కేసు పెట్టాలని మాట్లాడటం ఆయన దిగజారుడు రాజకీయం. ఎందుకంటే 29 సెంటీమీటర్ల రైన్ఫాల్ అనేది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయనిది. కాబట్టి ఇది మానవ తప్పిదం ఎలా అవుతుందో ఆయన చెప్పాలి. ఈరోజు వర్షాల వల్ల, ఈ వరదల వల్ల ప్రజలు కష్టాల్లో ఉన్నారు. వీలైతే సహాయం చేయండి, వాళ్ళకి భరోసా ఇవ్వండి, లేకపోతే సైలెంట్గా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. కానీ ఈరోజు హెవీ రైన్స్ పడితే అది మానవ తప్పిదం. సో దీని మీద ప్రభుత్వం మీద కేసు పెట్టాలని మాట్లాడటం ఆయన దిగజారుడు రాజకీయం. ఎందుకంటే 29 సెంటీమీటర్ల రైన్ఫాల్ అనేది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయనిది. కాబట్టి ఇది మానవ తప్పిదం ఎలా అవుతుందో ఆయన చెప్పాలి. ఈరోజు వర్షాల వల్ల, ఈ వరదల వల్ల ప్రజలు కష్టాల్లో ఉన్నారు. వీలైతే సహాయం చేయండి, వాళ్ళకి భరోసా ఇవ్వండి, లేకపోతే సైలెంట్గా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. కానీ ఈరోజు హెవీ రైన్స్ పడితే అది మానవ తప్పిదం. సో దీని మీద ప్రభుత్వం మీద కేసు పెట్టాలని మాట్లాడటం ఆయన దిగజారుడు రాజకీయం. ఎందుకంటే 29 సెంటీమీటర్ల రైన్ఫాల్ అనేది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయనిది. కాబట్టి ఇది మానవ తప్పిదం ఎలా అవుతుందో ఆయన చెప్పాలి. ఈరోజు వర్షాల వల్ల, ఈ వరదల వల్ల ప్రజలు కష్టాల్లో ఉన్నారు. వీలైతే సహాయం చేయండి, వాళ్ళకి భరోసా ఇవ్వండి, లేకపోతే సైలెంట్గా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. కానీ ఈరోజు హెవీ రైన్స్ పడితే అది మానవ తప్పిదం. సో దీని మీద ప్రభుత్వం మీద కేసు పెట్టాలని మాట్లాడటం ఆయన దిగజారుడు రాజకీయం. ఎందుకంటే 29 సెంటీమీటర్ల రైన్ఫాల్ అనేది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయనిది. కాబట్టి ఇది మానవ తప్పిదం ఎలా అవుతుందో ఆయన చెప్పాలి. ఈరోజు వర్షాల వల్ల, ఈ వరదల వల్ల ప్రజలు కష్టాల్లో ఉన్నారు. వీలైతే సహాయం చేయండి, వాళ్ళకి భరోసా ఇవ్వండి, లేకపోతే సైలెంట్గా ఉండాలని కూడా కోరుకుంటున్నాను.